సో క్రికెట్ యొక్క ఇన్సెక్షన్స్ చెప్తున్నాను. మండల స్థాయిలో ఆడడానికి 4 టీంలు వచ్చాయి. ఒకటి ఏపీఎంఎస్ పాములపాడు, జెపిఐ స్కూల్ పాములపాడు, వేంపేంట, లింగాల. ఏపీఎంఎస్ పాములపాడు ఉంది, జెపిఐ స్కూల్ ఉంది, వేంపేంట స్కూల్ ఉంది, లింగాల స్కూల్ ఉంది. 4 టీంలు ఉన్నాయి, అంటే 3 మ్యాచ్లు జరుగుతాయి. ఓకేనా? సో సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఏపీఎంఎస్ పాములపాడు, జెపిఐ స్కూల్ ఆడుతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి వేంపేంట, జెపిఐ స్కూల్. ఓకేనా? సో పాములపాడు ఏపీఎంఎస్, జెపిఐ స్కూల్లో గెలిచినటువంటి టీం ఎవరితో ఆడాలంటే వేంపేంట, జెపిఐ స్కూల్, లింగాలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఆడాలి. ఓకేనా? ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎవరికి అని చెప్పాను, ఏపీఎంఎస్ పాములపాడు వచ్చే జెపిఐ స్కూల్, దాంట్లో ఒక టీం గెలుస్తారు, అంటే ఫైనల్కి వస్తారు. కేవలం 4 టీంలు ఉన్నాయి కాబట్టి ఒకటి ఫైనల్కి వస్తారు. తర్వాత వేంపేంట, జెపిఐ స్కూల్, లింగాల ఉంది, దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఓకేనా? ఓవరాల్గా 3 మ్యాచ్లు మాత్రమే జరుగుతాయి. అయితే ఇక్కడ 10 ఓవర్స్ ఇచ్చాం. ఓకేనా? మ్యాచ్కి వచ్చేసి 10 ఓవర్స్ ఇచ్చాం. 10 ఓవర్స్లో 3 ఓవర్స్ సర్కిల్ ఉంది అక్కడ. మనం 200 ట్రాక్ చేసాం కదా, ఆ సర్కిల్ లోపల 8 మెంబర్స్ ఉండొచ్చు. 3 మెంబర్స్ అవుట్ఫీల్డ్లో ఉండొచ్చు. ఓకేనా? సో బయట వచ్చేసి 3 మెంబర్స్ ఉండొచ్చు. లెగ్ సైడ్ 5 మెంబర్స్ నుంచి ఎక్స్ట్రా ఉండకూడదు. ఓకేనా? లెగ్ సైడ్ 5 మెంబర్స్ నుంచి ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, నో బాల్గా ప్రకటించడం జరుగుతుంది. ఒక రన్ ఎక్స్ట్రా ఇవ్వడం కూడా జరుగుతుంది. అవుట్ అయినా కూడా నాట్ అవుట్. ఓకేనా? అర్థమవుతుంది కదా. హాఫ్ వికెట్ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ లెగ్ సైడ్ మాత్రం 5 మెంబర్స్ నుంచి ఉండకూడదు. సర్కిల్ 3 ఓవర్స్ ఇస్తాము. 3 ఓవర్స్ ఇస్తాము, సర్కిల్ బయట 3 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? వైట్స్ రన్స్ ఉన్నాయి, నోక్స్కి రన్స్ ఉన్నాయి, అదేవిధంగా బైస్ కూడా రన్స్ ఉన్నాయి. ఓకేనా? వైట్లకు రన్లు ఉన్నాయి, నోక్స్కి రన్స్ ఉన్నాయి. ఓకేనా? ఓవర్ త్రోస్కి రన్స్ ఉన్నాయి, బైస్ కూడా రన్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైంది కదా. సో అదేవిధంగా ఈచ్ వన్ బౌలర్కి వచ్చేసి 2 ఓవర్స్ మాత్రమే. ఓకేనా? ఒకే బౌలర్ 4 ఓవర్లు వేస్తాను, 3 ఓవర్లు వేస్తానంటే కుదరదు. 10 ఓవర్స్ పెట్టాం కానీ ఈచ్ వన్ బౌలర్ వచ్చేసి 2 ఓవర్స్ మాత్రమే వేయాలి. అంతే మించి ఎక్కువ వేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఓకేనా? ఇక్కడ వచ్చేసినటువంటి టీంలకు అందరికీ ఆర్డర్ చేస్తున్నాను, బాగా ఆడండి. మీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి సార్ వాళ్ళకి చూపిస్తాను, మీ స్కూల్కి. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జెపిఐ స్కూల్ పాల్గొనలేదు కాబట్టి ఇప్పుడు ఏంపైగా వచ్చేసి లింగాల ఆడాలి ఫస్ట్ మ్యాచ్. ఓకే, సో బోత్ టీమ్స్ అక్కడ వెళ్ళి లైనప్ కాకు కాస్త